మేము క్లియర్గా ఐడెంటిఫై చేసి ఇదే విషయాన్ని నార్సింగ్ పోలీసులు వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వాళ్ళు 2 గంటల 50 నిమిషాలకే వచ్చి జరిగిన సంఘటన అంతా కూడా పరిశీలించడం జరిగింది. మేము ఎంత వెతికినా కూడా చుట్టుపక్కల ఎక్కడా మాకు వాళ్ళు దొరకలేదు. అందువలన పోలీసు వారి సహకారం అడిగాం. వాళ్ళు ఎక్కడైనా ట్రాక్ అయితే తెలియపరచవలసిందిగా. సార్, గోడ హైట్ ఎంత ఉంటుంది సార్? మొత్తం కాంపౌండ్ వాళ్ళు 15 అడుగుల హైట్ ఉంటుంది. దానిపైన మళ్ళీ ఒక 3 అడుగుల సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మూర్తి, నేను కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ హైదర్శాబాద్ బ్రాంచ్ రెసిడెన్షియల్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాను. 18వ తారీఖు ఉదయం తెల్లారగట్ట సుమారు 2 గంటల సమయంలో మా దగ్గర స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో నడిచే ఉజ్వల రెస్క్యూ హోమ్ నుండి 14 మంది తప్పించుకొని పారిపోవడం జరిగింది. టోటల్ మా దగ్గర 30 మంది ఉన్నారు 2 హాల్స్లో. ఒక హాల్లో ఉంటున్న 18 మందిలో 14 మంది ఆ రూమ్లో ఉంటున్న బాత్రూమ్ యొక్క వెంటిలేటర్లోంచి దానిలోంచి పారిపోవడం ప్రయత్నం చేసి 14 మంది పారిపోగలిగారు. ఒక అమ్మాయి పారిపోలేక సందులో కింద పడిపోవడం జరిగింది. ఇంకొక 3 లోపల ఉన్న వాళ్ళు ట్రై చేసి వాళ్ళు విఫలయత్నం చేసి వాళ్ళు పారిపోలేకపోయి ఉండిపోయారు. ఈ సంఘటన తెల్లారోజాము సుమారుగా 2 గంటల సమయం నుంచి 2 గంటల 15 నిమిషాలు 20 నిమిషాల దాకా జరిగింది. ఈరోపు మా సెక్యూరిటీ విభాగం లోపల ఉంటున్న రామకృష్ణమూర్తి, నేను కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ రెసిడెన్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 18వ తారీఖు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కోర్టు ఆర్డర్ ద్వారా మా దగ్గరకు వచ్చిన విక్టిమ్స్ 14 మంది పారిపోవడం జరిగింది. మా దగ్గర మొత్తం 30 మంది ఉన్నారు. 2 హాల్స్లో ఉంటారు. ఒక హాల్లో 18 మంది, ఇంకొక హాల్లో 12 మంది ఉంటారు. ఒక హాల్లో ఉన్న 18 మంది బాత్రూంలో ఉన్న గోడకు ఉన్న వెంటిలేటర్ను పగలకొట్టి దాంట్లోంచి పారిపోవడానికి ట్రై చేశారు. 14 మంది పారిపోగలిగారు. ఒక అమ్మాయి పారిపోలేక గలీలో పడిపోయింది. చిన్న చిన్న గాయాలతో ఆ అమ్మాయి మా దగ్గరే ఉంది. ఇంకొక 3 ట్రై చేశారు కానీ వాళ్ళు వెళ్ళలేక రూమ్లోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని వెంటనే మేము 2 గంటల 45 నిమిషాలకే గుర్తించాము. వెంటనే తెల్లారోజామున నార్సింగ్ పోలీసులకి తెలియపరచడం జరిగింది. 2 గంటల 55 నిమిషాలకే నార్సింగ్ పోలీసులు మా దగ్గరికి రావడం, ఇమ్మీడియట్గా వాళ్ళు ఉన్న ఆప్షన్స్ అన్నీ ట్రై చేశారు. పెట్రోలింగ్ వ్యాన్ తోటి అంతా కూడా సెట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా దొరకలేదు.
షార్ట్ స్పాన్ విత్ ఇన్ 5-10 మినిట్స్ గ్యాప్లోనే మేము గుర్తించడం జరిగింది. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అంటే మన స్టేట్స్ వాళ్ళేనా వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు? దీంట్లో ఎక్కువ శాతం వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారండి. 8 మంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. 2 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 2 మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని ఆ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్లో పట్టుబడిన వాళ్ళు వీళ్ళు. దాంట్లో 4 నెలల నుంచి వీళ్ళ వచ్చిన స్పాన్ 4 మంత్స్ to 5 మంత్స్ ఉంది. ఒక అమ్మాయి మాత్రం లాంగ్ స్టాండింగ్ ఉంది, 2020 నుంచి మా దగ్గర ఉంటుంది. ప్రతి 15 రోజులకి వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఎవరితో ఒకరితో మేము ఫోన్లో మాట్లాడిస్తూనే ఉంటాం. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళు రావట్లేదు, మమ్మల్ని రిలీజ్ చేయట్లేదు అనే ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. అందువలన సహజంగా పారిపోవడానికి ట్రై చేస్తుంటారు అని మేము అనుకుంటున్నాం.